పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం మండలం పెద్ద తాడేపల్లి బెస్ట్ కళాశాలలో ట్రినిటీ మల్టీ స్పెషాలిటీ పేరుతో అనుమతులు లేకుండా కరోనా చికిత్స నిర్వహించడం కలకలం రేగింది. కరోనా చికిత్సకు ఎటువంటి అనుమతులు లేకుండానే ట్రీట్మెంట్ చేస్తున్నట్లు అధికారులకు తెలియడంతో తీవ్ర స్థాయిలో వారు వార్నింగ్ ఇచ్చారు. దీంతో అప్పటిదాకా వందల సంఖ్యలో కోవిడ్ పేషెంట్లను జాయిన్ చేసుకున్న ఆసుపత్రి యాజమాన్యం కంగారుగా కరోనా పేషెంట్లను హుటాహుటీన అక్కడి నుండి బయటకు పంపించేసేది. దీంతో దిక్కుతోచక ఎవరికి వారు వేరే ఆసుపత్రులకు తరలి వెళ్లారు. గణపవరం మండలం మొయ్యేరికి చెందిన భాస్కర్రావు అనే కరోనా పేషెంట్ 4 రోజుల క్రితం కోవిడ్ పాజిటివ్ రావడంతో ట్రినిటీ హాస్పిటల్లో చేరారు. ముందుగా 47,000 రూపాయలు ఆసుపత్రిలో కట్టించుకుని చేర్పించుకున్నట్లు ఆయన బంధువు తెలిపారు. 4 రోజుల తర్వాత హాస్పిటల్కి అనుమతులు లేవని, ఈ రోజు వెళ్లిపోమని వెంటిలేటర్పై ఉన్న అతని బంధువుల సాయంతో తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారన్నారు. ఇలానే పలు కరోనా సోకిన వారిని 20 మందికి పైగా ఆసుపత్రిలో చేర్చుకున్న యాజమాన్యం ఈ రోజు అనుమతులు లేవంటూ ట్రినిటీ యాజమాన్యం వారిని బలవంతంగా బయటకు పంపించేశారని తెలిపారు. బాధితులు మీడియాకు ఫిర్యాదు చేయడంతో అక్కడికి వెళ్లేసరికి కళ్లు కప్పి కరోనా పేషెంట్లను అక్కడి నుంచి తరలించేశారు. తాడేపల్లి అనే గ్రామంలో ఈ ట్రినిటీ హాస్పిటల్ అనే ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఉంది. ఇందులోని అనుమతి లేకుండా కోవిడ్కి ట్రీట్మెంట్ చేస్తున్నారు, కోవిడ్ వ్యాధికి అనేసి కంప్లైంట్ రావడంతో మన నోడల్ ఆఫీసర్ డాక్టర్ గారితో అదేవిధంగా రూరల్ ఎస్ఐతో కలిపి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇన్స్పెక్షన్స్లోని హాస్పిటల్ అంతా చెక్ చేస్తే కేవలం 4 పేషెంట్లు ఉన్నారు ప్రజెంట్. కానీ ఆ 4లో ఎవరికేను కోవిడ్ ట్రీట్మెంట్ కాదు అనేసి డాక్టర్ గారు కన్ఫర్మ్ చేశారు. అయితే వారి రికార్డులు అవన్నీ కూడా వెరిఫై చేస్తున్నాను. లోపలంతా మెడికల్, రెవెన్యూ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంతా జాయింట్గా లోపల ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. రికార్డ్స్ అన్నీ వెరిఫై చేశాక కోవిడ్ ట్రీట్మెంట్ జరిగింది లేనిది అని తెలుసుకున్నాక సదర్ ఇన్ఫర్మేషన్ అంతా జిల్లా అధికారులకు పంపించబడుతుంది. వారు జిల్లా అధికారులు ఇచ్చిన సూచనల మేరకు తగు చర్యలు తీసుకుంటాం. భాస్కర్ రావు అనే వ్యక్తి కోవిడ్ ట్రీట్మెంట్ తీసుకున్నాడని చెప్పి ఇక్కడ అందరితో మీడియాకు కూడా సమాచారం ఇచ్చారండి. వాయిస్లు కూడా ఇవ్వడం జరిగింది ఫోన్లో, వాళ్ళ బంధువులు కూడా చెప్పడం జరిగింది. అలాగే 20 మందిని ఇక్కడ తరలించేశారు మీ అధికారులు రాకముందు. ఇప్పుడు మేము వాళ్ళ డిశ్చార్జ్లు అన్నీ తీసుకున్నాము, అఫీషియల్గానే తీసుకున్నాము డిశ్చార్జ్లు అన్నీ. డాక్టర్ గారు కూడా ఏ కారణంతో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చారు, అంటే ఎటువంటి హెల్త్ ప్రాబ్లం ఉంది అనేసి ట్రీట్మెంట్ ఇచ్చారు అన్నది రాతపూర్వకంగా కూడా తీసుకున్నాము. వాళ్ళని కూడా ఆ పేషెంట్లను కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లా అధికారులు ఇచ్చిన సూచనల మేరకు వాళ్ళకి మరొకసారి ఆ పేషెంట్లను ఐడెంటిఫై చేసి వాళ్ళకి కోవిడ్ టెస్టులు కూడా చేయడం జరుగుతుంది. ఇన్ కేసు వాళ్ళు కోవిడ్ పేషెంట్స్ అని ప్రూవ్ అయితే జిల్లాధికారులు ఏ చర్య తీసుకోమంటే ఆ చర్య తీసుకోవడం జరిగింది. వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన వ్యక్తులు పక్కగా కరోనా వ్యాధి సోకినట్టుగా నిర్ధారించే ఉందండి. అలాగే దానికి సమాచారం టెస్టులు కూడా తీసుకున్నాం. రికార్డ్ అంతా వాళ్ళకి సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్ అన్నీ మనం స్వాధీనం చేసుకుంటున్నాము. ఇప్పుడు ప్రజెంట్ అది జరుగుతుంది. అది ఇంకా 2-3 అవర్స్ పడుతుంది, అంటే కొద్దిగా పెద్ద హాస్పిటల్ అవ్వడం వల్ల 2-3 అవర్స్ పడుతుంది. ఆ రికార్డ్ అంతా తీసుకొని దాన్ని వచ్చే రికార్డులో లేకుండా ఉంటే పరిస్థితి ఏదైనా తర్వాత చెప్తాము. అంటే రికార్డు అనేది మనకి బేస్ అది మెడికల్ వాళ్ళు. కోవిడ్ పర్మిషన్ ఉందా సార్? లేదు, ఓన్లీ జనరల్ పర్మిషన్ ఉంది. జనరల్ పర్మిషన్ కూడా ఎప్పుడు వచ్చింది సార్? అది అంటే టెంపరీ పర్మిషన్, వాళ్ళు మరి నిబంధనలు ఎలా ఉంటాయో తెలియదు. కానీ మొన్న మార్చి 23 నుంచి 6 మంత్స్ టెంపరీ పర్మిషన్ ఉంది హాస్పిటల్. కోవిడ్ పర్మిషన్ అయితే లేదు. కోవిడ్ పర్మిషన్ అయితే లేదు. రైట్.